అందరికీ నమస్కారం. ఒక చిన్న రహస్య స్టోరీతో మీ ముందుకొచ్చాను. అసలు రాక్షస భల్లులు అంటే ఏమిటి, డైనోసార్లు అంటే ఏమిటి, మానవ ఆవిర్భావానికి కొన్ని వేల సంవత్సరాల ముందు భూమిపై రాక్షస భల్లుల పెత్తనం కొనసాగింది, శతాబ్దాలు కొనసాగిన ఈ డైనోసార్ల డామినేషన్కు ఆకస్మికంగా భూమిపై విరుచుకుపడ్డ ఉల్కాపాతం చెక్ పెట్టింది. డైనోసార్లు పూర్తిగా అంతరించిన వేల సంవత్సరాలకు భూమిపై మనిషి ఆధిపత్యం ఎలా మొదలైంది ఇప్పుడు తెలుసుకుందాం. అసలు భూమిపై మనిషి ఆధిపత్యం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో కూడా ఈ యొక్క రహస్య స్టోరీలో చూద్దాం కూడా. సైన్స్ పురోగతి సాధించే కొద్దీ రాక్షస బల్లులపై పరిశోధనలు పెద్ద ఎత్తున కొనసాగాయి. వివిధ ప్రాంతాల్లో వీటి శిలాజాలు వెలికితీయడం, ఈ క్రమంలో తాజాగా అతిపెద్ద డైనోసార్ శిలాజాన్ని వెలికితీశారు. దాదాపు 9.8 కోట్ల సంవత్సరాల వయసున్న ఈ శిలాజం అర్జెంటీనాలో లభించింది. సౌరోపాడ్ గ్రూప్ కి చెందిన డైనోసార్ కు చెందిన ఈ శిలాజ ఎముకలు ఒక్కోటి మనిషి సైజులో ఉన్నాయట. ఇప్పటి వరకు పటగోటియన్ మయోరం అనే డైనోసార్ నే అతిపెద్ద డైనోసార్ గా భావించారు. కానీ తాజాగా ఈ శిలాజ ఎముకలు పటగోటియన్ కన్నా 10.20% పెద్దవిగా ఉన్నాయని సిటీ వైఎస్ సైంటిఫిక్ ఏజెన్సీ తెలిపింది. సౌరపాడ్ గ్రూప్ డైనోసార్లు పెద్ద శరీరంతో పొడవైన మెడ తోకతో తిరిగేవి. ఇవి శాకాహారులు కూడా. భూమిపై ఇంతవరకు జీవించిన ప్రాణుల్లో ఇవే అతిపెద్దవి. వీటిలో పటగోటియన్ 70 టన్నుల బరువు, 130 అడుగుల పొడవు ఉండేది. తాజాగా ఈ శిలాజం ఏ డైనోసార్ కు చెందిందో ఇంకా గుర్తించాల్సి ఉంది. చూశారు కదా ఈ యొక్క రహస్య డైనోసార్ల యొక్క ఉనికిని, ఎట్లా పుట్టాయి ఏంటి అనేది ఇంకొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను. చూస్తూనే ఉండి మా అతి టీవీ ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.